నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అహో లక్ష్మణ అని తన మరిది చేసిన నిర్వాకం గురించి 40 సంవత్సరాల తర్వాత కూడా ఉక్రోషపడిపోయింది ఓ వదిన గారు. ఆ వదినా మరదల గొడవేమిటో మాలాగారు చెప్తున్నారు. అదేలేండి, నేనే చెప్తున్నాను, విందాం రండి. ఈ కథ జూన్ 21, 2015 కోతెలుగు.com లో పబ్లిష్ అయింది. వదిని గారు, మీకు పిండి రుబ్బటం వచ్చా? అడిగాడు ఆనంద్. గులాబ్ జామున్తో నోట్లో పెట్టుకోపోతున్న స్పూన్ని అలాగే పట్టుకొని, వచ్చండి, ఎందుకు అడుగుతున్నారు? ప్రశ్నించింది సుమతి. మరేమీ లేదు, నా పర్సులో డబ్బులు పెట్టుకోవటము మర్చిపోయినట్లున్నాను. ఖాళీ పర్సు చూపిస్తూ బిడియంగా అన్నాడు ఆనంద్. అయ్యో, ఇప్పుడెలా? కంగారు పడింది సుమతి. ఏముంది, హోటల్ వాడికి చెప్పి పప్పు రుబ్బటమే. నాకైతే రుబ్బటం రాదు, మీరు రుబ్బుతుంటే కావాలంటే పక్క నుంచి తోయగలను. ముందే చూసుకోవాల్సింది ఉందనుకున్నాను, సారీ, దీనంగా అన్నాడు ఆనంద్. ఉండండి, నా దగ్గర ఉన్నాయేమో చూస్తాను అని తన పుస్తకాల బ్యాగ్లో నుంచి పుస్తకాలన్నీ తిరగేసింది. అక్కడక్కడ చిల్లరతో 5 రూపాయలు దొరికాయి. అమ్మయ్యా, 5 రూపాయలు దొరికాయి, బిల్లు పే చేసేయండి. నిట్టూరుస్తూ ఆ డబ్బు ఆనంద్కిచ్చింది సుమతి. ఇద్దరు హోటల్ బయటకు వచ్చి బస్టాండ్ వైపు నడిచారు. సారీ వదిన గారు, మీరు చాలా నీరసంగా ఉంటే భోజనం చేద్దామని పిలిచాను. ఆ తొందరలో పర్సులో డబ్బులు ఉన్నాయో లేవో చూసుకోలేదు. ఇప్పుడు బస్సులో ఏం వెళ్తారు? రండి, నా స్కూటర్ మీద దింపేస్తాను అన్నాడు మరది గారు. వద్దులేండి, మధ్యలో పెట్రోల్ అయిపోతే స్కూటర్ నాతో తోయిస్తారు, నవ్వుతూ అంది సుమతి. అయ్యో లేదండి, పోనీలేండి, బస్ టికెట్కు డబ్బులున్నాయా? అడిగాడు. ఉన్నవన్నీ ఊడ్చి హోటల్కి ఇచ్చేసింది. ఏం చెప్పాలో తెలియలేదు సుమతికి. 1 నిమిషం అని పక్కకు వెళ్ళి అక్కడున్న స్నేహితుని అడిగి 1 రూపాయి తెచ్చి ఇచ్చాడు ఆనంద్. అమ్మయ్యా అనుకొని ఆనంద్కు బై చెప్పి అప్పుడే వచ్చిన బస్ ఎక్కింది సుమతి. లోపలికొచ్చిన సుమతితో, సుమా అన్నం తిందుగానిరా పిలిచింది సరస్వతి. వద్దమ్మా, నేను మా లక్ష్మణస్వామితో తిన్నాను, జవాబిచ్చింది సుమతి. లక్ష్మణస్వామి అతనెవరు? కొంత గాబరాగా అడిగింది సరస్వతి. అబ్బా, అంత కంగారెందుకమ్మా, నా కాబోయే మరిది గారు ఆనంద్. అతను ఎక్కడ కలిశాడు? ఆశ్చర్యంగా అడిగింది సరస్వతి. వాళ్ళ కాలేజీ మా కాలేజీ పక్క పక్కనే కదా, అప్పుడప్పుడు బస్టాప్లో కలుస్తుంటాడు. ఈరోజు ల్యాబ్లో కాస్త పని ఎక్కువై బాగా ఆకలేసి నీరసం వచ్చింది. నీరసంగా బస్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే వచ్చాడు. నాకు నీరసంగా ఉందని పక్కన ఉన్న హోటల్కి తీసుకెళ్ళాడు. ఇద్దరం లంచ్ చేశాం. చాలా, ఇంకా వివరంగా చెప్పాలా? ఇసుగ్గా అంది సుమతి. బాగానే ఉంది, కానీ ఆ అబ్బాయితోనైనా పెళ్ళికి ముందు అంతా కలవకు, బాగుండదు అంటూ ఇంకా ఏమో చెప్పబోయింది సరస్వతి. అబ్బా సోది ఆపమ్మా అంటూ సుమతి వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. 40 సంవత్సరాల తర్వాత హోటల్లో డిన్నర్ తింటూ గులాబ్ జామున్ నోట్లో పెట్టుకోపోతున్న సుమతికి తన పెళ్లి కాకముందు మరిది తనను జోక్ చేసిన విషయం గుర్తొచ్చి నవ్వుకుంది. ఏంటక్క మీలో మీరే నవ్వుకుంటున్నారు? అరుణ ప్రశ్నతో ఉలిక్కిపడి ఆలోచనలోంచి తేరుకొని, 40 ఏళ్ల క్రితం మీ ఆయన చేసిన నిర్వాకం గుర్తొచ్చి నవ్వింది సుమతి. ఏం చేశారు? ఆసక్తిగా ప్రశ్నించింది అరుణ. ఆ రోజు సంగతి చెప్పి, అమ్మో అమ్మో, నా దగ్గర ఎలాగో డబ్బులుండబట్టి కానీ లేకపోతే నాతో పప్పు రుబ్బించేవాడు అంది సుమతి. మీరు మరీను వదిన గారు, మీరు పప్పు రుబ్బుతుంటే నేను పక్క నుంచి తోస్తానని చెప్పాను కదా అమాయకంగా అన్నాడు ఆనంద్.
నీ మొహం వాడి దగ్గర డబ్బులు లేకపోవటం ఏంటి? నా దగ్గర నాన్న దగ్గర ఒకళ్ళకి ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళ దగ్గర పడుతుండేవాడు. ఏరా ఆనంద్, నిజం చెప్పు, ఆ రోజు నీ దగ్గర డబ్బులు లేవా? దబాయించాడు అర్జున్. అన్నయ్య, ఏదో కాబోయే వదిన గారు కదా అని కాస్త జోక్ చేశాను అంతే, నవ్వాడు ఆనంద్. అమ్మో, ఎంత ఖతర్నాక్! మీ పుట్టినరోజని పార్టీ ఇస్తానని ఈ 5-స్టార్ హోటల్కి తీసుకొచ్చారు. ఏ రోజైనా మీరు బిల్ కడతారా, నాతోనే కట్టిస్తారా? ఉక్రోషంగా అడిగింది సుమతి. ఇన్నేళ్ళైనా వదిన గారికి ఉక్రోషం తగ్గలేదు. నవ్వుతూ వెయిటర్ తెచ్చిన బిల్ తీసుకుంటూ వదిన గారిని ఉడికించాడు ఆనంద్. పదమ్మ అరుణ, మనం పోదాం, ఈ వదిన మరిది బిల్లు కడతారో పప్పు రుపుతారో అంటూ లేచాడు అర్జున్.